మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు జీవ జలములు మీరు ఎక్కడ చాటును భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక సాయంకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి నీ దగ్గర నుండి ప్రభువా నాయన దీవెనలు నాయన నీ వాక్యమును నాయన పొందుకోవడానికి వచ్చిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అందరికీ సిద్ధ మనసును మీరు దయచేయండి, వినగలిగిన మనసును గ్రహించగలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. రావాల్సిన బిడ్డలను సకాలంలో మీరు తోడుకొని వచ్చి మాతో ఉండి పరిశుద్ధాత్మ సహాయమును మాకు మెండుగా మీరు దయచేయమని పాపా సులోచన. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఉన్న ఇస్రాయేలు రాజుల గురించి, యూదా రాజుల గురించి నేర్చుకున్నాం కదా. వచ్చే వారం సండే స్కూల్లో ఆ 39 మంది రాజుల పేర్లు కంటతా చేసి అప్పచెప్పాలి, సరేనా? అయ్యో దేవుడా, ఈ టీచర్ గారు నన్ను బ్రతకనివ్వరు దేవుడా. 39 మంది రాజుల పేర్లు కంటతా చేయాలట. అవేవైనా తెలుగు పేర్లా ఇంగ్లీష్ పేర్లా జ్ఞాపకం ఉండటానికి? అన్ని హీబ్రూ పేర్లు ఎలా కంటతా చేయాలరా బాబు? అయ్యో, ఈ సండే స్కూల్కి రాకుండా ఉన్నా బాగుండేది. నేను ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? ఏమి చేయనక్కర్లేదు, ఆ ఏడు పాపి ఆ పాట నేర్చుకోమ్మా.
రోజు దేవుడు మనకు మంచి సమయం ఇచ్చాడు. ఈరోజు ఒక స్పెషల్ బర్త్డే ఉందండి. దయచేసి అందరు కూడా ఆ బర్త్డే బట్టి సంతోషిద్దాం, ఆనందిద్దాం. ముందుగా ప్రకాష్ గారు, అసలు ఏమిటి బర్త్డే, ఏంటి మీ వెనక ఎందుకు బెల్లలు కట్టారు, మీ వెనకున్న ఫోటోలు ఏంటి, అవన్నీ కూడా ప్రకాష్ గారు ఇప్పుడు చెప్తారు, షేర్ చేస్తారు. స్తోత్రాలు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి దేవునామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. నా పెద్ద కుమార్తె సువర్ణ సుదర్శన్, నా అల్లుడు బాణాల మాధవరావు గారు, చిన్న కుమారుడైన డానియల్ రాజుకి మొట్టమొదటి బర్త్డే. చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాం. దాని గురించి నేను, దర్శన బాబు, అగస్టీను చాలా ప్లాన్, పాస్టర్ గారు, మా కుటుంబం చాలా ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పరిస్థితిని బట్టి ఈ విషయ ఈ ఏమి మేము చేయలేకపోయాం. ఎనీహా, బహుశా అప్పుడు ఉన్నట్టయితే కొంత మన సంఘంలో ఉన్న వాళ్ళే, తర్వాత మా బంధువులు, మా బిఎఫ్ వారు వాళ్ళు వచ్చేవాళ్ళు ఏమో. ఇప్పుడైతే కనీసం ఇతర దేశాల నుంచి కూడా చూడడానికి అవకాశం కలిగింది. అందును బట్టి నేను దేవునికి నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు మహోన్నతుడు, ఆయన తన బిడ్డలకి ఎప్పుడు ఏది కావాలో, ఏ టైంలో ఏం చేయాలో అనే విషయం ఆయనకి ఎక్కువ తెలుసు. మన ఆలోచనల కంటే, మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి. ఈ బాబు నవంబర్ 24 మా దగ్గరికి వచ్చాడు. అప్పుడే భార్యకి, నా బిడ్డలకి, ఎవరికీ తెలియని డిప్రెషన్ లోకి నేను వెళ్ళిపోయాను. దేవుడు నేను ఉన్నాను కనుక నేను ఇలా ఉండగలిగాను. అదే దేవునితో లేకపోతే ఇంకా నా ఆరోగ్య పరిస్థితులు, ఇంకా రకరకాల పరిస్థితులు మారిపోయాయి ఉండేవి. కానీ దేవుడు ఈ బిడ్డను మా దగ్గరికి పంపించి ఆ బిడ్డ ద్వారా మేము పడుతున్న ఆనందాన్ని, ఆ బిడ్డ మాకు చూపిస్తున్న ప్రేమను, ఆ బిడ్డతో మేము గడుపుతున్న ఆ సందర్భాలు మాకు ఎంతగానో దేవుడు అనుకూలంగా మార్చాడని మేము అనుకుంటున్నాం. నా పెద్ద బిడ్డ అయితే 30వ తారీఖు రావాలని ప్లాన్ చేసుకుంది. ఈ ట్రైన్లన్నీ క్యాన్సిల్ అవ్వడం, ఇవన్నీ దీని వల్ల తను రాలేకపోయింది, తన బిడ్డతో లేదు అనే విషయాన్ని చాలా దుఃఖపడుతుంది. మా అల్లుడు గారు కూడా కొద్దిగా మరి తల్లిదండ్రులు కాబట్టి ఆ మాత్రం ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఇది ఏమైనా దేవుడు ఎవరికి ఎప్పుడు ఎలా కావాలో, ఏం చేయాలో అది చేస్తూ ఉంటాడు. అది మనం ఆలోచించాం, మన ఆలోచనకి అది అందదు. బిడ్డ మా దగ్గర ఇప్పుడు ఉండడం మాకు అవసరం. లేకపోతే మేము ఇద్దరం ఎదురు బదురు కూర్చుని ఏడవడం తప్ప వేరేది లేదు. నేను ఇలా పైకి కనిపెడుతున్నాను కానీ నా మనసు ఏం బాగాలేదు, చాలా పరిస్థితులు బాగాలేదు. ఎనీహా వాడు ఉన్నాడు, వాడితో నేను ఎక్కువ టైం గడుపుతున్నాను. ఆ బాబు ఉండడం వలన మాకు ఆనందం ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఇంకా ఆనందంగా వాళ్ళు ఉండేవాళ్ళు. ఏనే దేవుడికి తెలుసు ఏ సమయంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరు ఆ టైంలో వాళ్ళని ఎలా ఆదరించాలో ఆయనకి తెలుసు. కనుక మమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఆ బిడ్డని ఇక్కడ ఉంచాడు. మరి ఎంతకాలం ఉంటాడో అనే విషయం మాకు అయితే తెలియదు. దేవుని చిత్తానికి వదిలేసాం. నేను కొంతకాలం ఇక్కడే ఉంచమని వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని నేను అడిగాను. వాళ్ళు దానికి ఒప్పుకున్నారు.
దేవుడి చిత్తం అయితే కొంతకాలం ఉంటాడు ఇక్కడ. దాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను నా గురించి, నా కుటుంబం గురించి, ముఖ్యంగా నా మనమడు దానియేలు రాజుని మీరందరూ ఆశీర్వదిస్తారని, మీ దేవునితో ఆ బిడ్డని మీరు దీవిస్తారని నేను నమ్ముతున్నాను. ఆ బిడ్డ కొరకు, మా కుటుంబం కొరకు, వాళ్ళ అమ్మా నాన్న గురించి, మా బంధువుల గురించి ప్రార్థిస్తారని దేవుని పేరుకు మీ అందరినీ వేడుకుంటున్నాను. మరి ఇప్పుడు డానియేల్ రాజు కోసం ఒక సాంగ్ వాళ్ళ పిన్ని గారు తయారు చేశారు సునీల, సువర్ణ సుదర్శన్ కొన్ని పాటలు ఫొటోస్ పంపిస్తే వీడియో తయారు చేశారు. ఆ వీడియో నేను ఇప్పుడు ప్లే చేస్తానండి. సాక్షాత్ చెప్తారు బాబు కోసం. అందరికి వందనాలు. దేవుడు తన కార్యాన్ని చేయాలనుకుంటే ఏ విధంగానైనా కార్యాన్ని చేయగలడు, అందుకు ఇదే సాక్ష్యం. నేను రావాలని అనుకున్నాను బాబు బర్త్డేకి, ఫస్ట్ బర్త్డేకి, కానీ రాలేకపోయాను ఈ సిచ్యువేషన్స్ వల్ల. కానీ అందరి సమక్షంలో, దేవుడి సన్నిధిలో బాబు బర్త్డే ఇలా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇది దేవుని కృప. చెప్పాలంటే నిజంగా వాడిని 8th లో నేను అమ్మా నాన్న దగ్గర వదిలి వెళ్ళాల్సి వచ్చింది జాబ్ కోసం. చాలా భయపడ్డాను వాడు ఎలా ఉంటాడో, అమ్మా నాన్న అసలు వాడితో ఇబ్బంది పడతారేమో, చాలా టెన్షన్ పడ్డాను ఫస్ట్. కానీ వాడు నా దగ్గర ఉన్న అంత హ్యాపీగా ఉండేవాడు కాదేమో. వాడు అంత చక్కగా అమ్మా నాన్న దగ్గర చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా చక్కగా సెట్ అయ్యాడు. దేవుని కృప ఇదంతా. అద్భుతమైన విషయం ఏంటంటే, వాడు నేను ఆ రాత్రి అమ్మా నాన్న వాళ్ళ దగ్గర రాత్రి వదిలేటప్పుడు కూడా వాడు ఇంకా ఫీడింగ్ లోనే ఉన్నాడు. కానీ నేను వదిలేసి వెళ్ళిపోయినా సరే ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా అమ్మా నాన్న దగ్గర వాడు అంత సంతోషంగా ఉండడానికి కారణం అది దేవుని కృపే, కేవలం దేవుని కృప. అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ బిడ్డ కూడా నా జీవితంలో దేవుడు చేసిన మహా అద్భుతమైన కార్యం. ఈ రోజు దేవుడు మాకి, మా ఇద్దరికి మరొక జన్మనిచ్చాడు. ఈ మాకు యాక్చువల్ గా డాక్టర్ ఇచ్చిన డేట్ 25th April, కానీ మేము స్కానింగ్ కోసం అని వెళ్ళి ఎమర్జెన్సీగా ఇద్దరం చాలా చావు వరకు వెళ్ళి కేవలం దేవుని కృప, దేవుని దయా జాలి వల్లే మళ్ళీ బతికి ఈ రోజు ఇలాగ ఫస్ట్ బర్త్డే చేసుకోవడానికి దేవుడు మాకు ఈ కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను.
వాడిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే బెంగ పెట్టుకుంటాడేమో, లేకపోతే సరిగా తినడేమో, ఇబ్బంది పడతాడేమో, లేకపోతే అమ్మా నాన్న వాళ్ళ వల్ల ఇబ్బంది పడతారేమో అనుకున్నాను. కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా దేవుడు ఆ నెల వాడిని అక్కడ అట్లా ఉంచి వాడితో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మా నాన్న కూడా వాడిని చాలా బాగా చూసుకున్నారు. అసలు ఎటువంటి ఏ ఇంత ఇబ్బంది కూడా వాడితో పడకుండా వాడిని వాడితో పాటు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాడితో పాటు వాళ్ళు ప్రతిరోజు నాకు వీడియోస్ పంపించి ప్రతిరోజు ఫొటోస్ పంపించి వాడు ఇక్కడ లేడన్న లోటు నాకు లేకుండా చేశారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న. ఈరోజు నాకు ఇంత అందరి సమక్షంలో వాడి వంతనే చేయడం సంతోషంగా ఉంది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మాధవ్ మాధవ్ ప్రెజలాడండి. మొత్తం సంఘ సభ్యులందరికి ప్రెజలాడండి. మొత్తం 43 ఫ్యామిలీస్ ఉన్నారండి. 43 ఫ్యామిలీస్ 43 ఫ్యామిలీస్ అవునండి. గ్రేట్ అండి, దేవుని యొక్క చిత్తం అండి పాస్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు మై సన్ మిస్టర్ డానియల్ డానియల్ రాజ్. అండ్ మీరు ఈరోజు ఇలా సెలబ్రేషన్స్ జరుపుతున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. మేము యాక్చువల్ గా పిల్లల విషయంలో కొంచెం సఫర్ అయ్యాం పాస్టర్ గారు స్టార్టింగ్ లో. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆహ్వానించి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి దేవునికి లోబడి ఉంటామో అప్పుడు మనకి ఏం కావాలనేది దేవుడే సమకూర్చుతారండి. అవును, అది నేను ఇప్పుడు ఈ క్షణం వరకు అది అనుభవిస్తున్నానండి పాస్టర్ గారిని. ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఈ సిచ్యువేషన్ లో కూడా బాబుకి ఎంత గ్రాండ్ గా జరుగుతుంది అంటే అది కేవలం దేవుని కృపనేనండి. ప్రైజ్ లార్డ్. నాకు ముందు నుంచి ఒక దేవుని నుంచి ఒక వాక్యం పొందుకున్నానండి, లేవీ కాండం 26:9 అండి. వండర్ఫుల్. ఏంటంటే, ఏలి అనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. ఎంత 26:9 అండి. ఓకే ఓకే, మాట్లాడండి, చెప్తాను తర్వాత నేను డిస్ప్లే చేస్తాను, మాట్లాడండి సార్. సో ఆ వాక్యం పొందుకున్నానండి పాస్టర్ గారు. ఆ వాక్యం పొందుకుని దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక్క వాక్యం అయినా చాలు, అది మీ జీవితాన్ని చాలా ఆశీర్వదించబడుతుంది అని చెప్తారు కదండి, అవి మేము పొందుకున్నాం. ఈరోజు ఎంత హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నామండి. మీ ద్వారా చర్చ్ ద్వారా చాలా ఆశీర్వదించబడుతున్నామండి పాస్టర్ గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వన్ మోర్ థింగ్, మా మామయ్య గారు మా అత్తయ్య గారు బాబుని చాలా హ్యాపీగా చూసుకుంటున్నారండి. పేరుకి వాళ్ళు మాకు నాకైతే అత్తయ్య గారు మామయ్య గారు అంటే అనొచ్చు కదండి, నా పేరెంట్స్ గా చక్కగా చూసుకుంటున్నారండి పిల్లలు. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఈ 46 కుటుంబాలకి ఏమైనా మీరు చెప్తారా ఒక మాట, థ్యాంక్స్ చెప్తారా? నాకే చెప్పారు మీరు. వన్ సెకండ్ అండి, అంటే మెసేజ్ స్టక్ అయిపోయింది. ఓకే, లేదు నేను చేస్తాను. ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క సంఘ సభ్యులకి వాళ్ళది కృతజ్ఞతలు అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీ విషెస్ కూడా మేము అన్ని చూసామండి. మా అత్తయ్య గారు మాకు ఫార్వర్డ్ చేశారు అనమాట, చాలా మంది విష్ చేస్తున్నారు బాబు అనేసి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అండి. ఓకే, మరి మాధవ్ కి దేవుడు ఇచ్చిన వాక్యం ఇది, లేవీ కాండం 26:9 ఏలైనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. కటాక్షించి సంతానమిచ్చి విస్తరింపజేసి నిబంధన స్థాపించడం, చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మాధవ్ సంపాదించుకొని స్వతంత్రించుకున్నాడు. వాగ్దానం సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని స్వతంత్రించుకోవడం మరొక ఎత్తు. కూడి వచ్చిన సంఘ సభ్యులందరికి ఇక్కడ ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.
బాబుని మా దగ్గరికి పాప తీసుకొచ్చినప్పుడు భయపడ్డాము, ఎంత పసిపిల్లోడిని పాలు తాగుతున్న పిల్లోడిని మేము చూడలేమేమోనని. నేను ఎప్పుడు అందరి ఎడల కృతజ్ఞత కలిగి ఉండేది ఒక విషయంలో, బాబుని ఇక్కడ ఇలాగా సైలెంట్ గా ఉంటూ ఏడ్చుకోకుండా అమ్మ మీద నాన్న మీద బెంగ లేకుండా ఉంటున్నాడు అంటే అది కేవలం దేవుని కృప. తర్వాత సంఘ సభ్యులందరూ వాళ్ళు చేస్తున్న ప్రార్థన, అందరూ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధ తీసుకుని వాళ్ళ బాబు వాళ్ళ రిలేషన్ మనవడు అంటే ఏ స్టేజ్ కి తగ్గ అలాగా ఓన్ గా ఫీల్ అయిపోయి వాడిని సంఘంలో కూడా అందరూ అలాగే ప్రేమిస్తారు. అలాగే బాధ్యతగా అందరూ ప్రతిదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ ప్రార్థనల వల్లే వాడిని మేము చూడగలుగుతున్నాం. దేవుడు కృప చూపిస్తున్నాడు బాబు పట్ల. అందరి ఏడలా నేను ఈ కృతజ్ఞత కలిగి ఉన్నాను. పాస్టర్ గారిని నేను ఎప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. పాస్టర్ గారిని కుటుంబాన్ని సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందరి బట్టి నిత్యం నేను దేవుని సన్నిధిలో ఎదగలుగుతున్నాను. ఈ విధంగా మేము నిలబడి ఉన్నాము అంటే దేవుని కృప. సంఘంలో మీరు మమ్మల్ని ప్రతిదినము ప్రోత్సహిస్తూ ఏ విధంగా దేవునికి దగ్గరగా జరగాలో మీరు మాకు నేర్పిస్తున్నారు. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానండి. పాశం గారు అయితే నేను ఏదైనా చిన్న వాయిస్ లో చిన్న మార్పు వచ్చినా సరే నేనైతే సువర్ణను అడుగుతాను నా బిడ్డని, ఏం అలా ఉన్నావు వాయిస్ అలా ఉంది ఏంటి అని. పాశం గారు నన్ను అడుగుతారు ఏంటండి గొంతు బాగాలేదు ఏడుస్తున్నారా అని. నాకు ఆ మాట అలా అంటున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నాన్న వారు అందరూ దూరం అయినప్పుడు దేవుడు నాకు ఇంత మంచి ప్రేమ చూపించే మనుషుల మధ్య దేవుడు ఉంచాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చాలా కుటుంబ సంఘ సభ్యులందరూ స్టేటస్ చాలా మంది స్టేటస్ పెట్టారు. అలాగే ఇండివిజువల్ గా విషెస్ చెప్పారు బాబుకి. మళ్ళీ కొంతమంది సంఘ సంఘ గ్రూప్ లో పెట్టారు. అందరికి పేరు పేరున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒక బిర్యానీ ఒకటే మిస్ అయిపోయాం. బిర్యానీ మిస్ అయిపోయాం, కేక్ మిస్ అయిపోయాం. కాబట్టి అవును ఈ లాక్డౌన్ అయినట్టే మనందరం పిక్నిక్ వెళ్తాం. అప్పుడు బిర్యానీ కేక్ ప్రకాష్ గారు స్పాన్సర్ చేస్తారు డానియల్ తరపున. ఓకే, వీరబాబు గారు కొన్ని గ్రీటింగ్స్ చెప్తారు. ప్రభునామంలో సంఘ సభ్యులకు అలాగే పాస్టర్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మరి ఈ సమయంలో బాబు డానియల్ రాజ్ కొరకు గ్రీటింగ్ చెప్పమని పాస్టర్ గారు అడిగినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే బాబు గ్రీటింగ్ చాలా రోజులు బట్టి పుట్టినరోజు కోసం ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ప్రకాష్ బ్రదర్ అన్నారు మనం మంచి పార్టీ చేద్దాం బ్రదర్ చర్చ్ లో అని చెప్పి అన్నారు. కానీ మరి పరిస్థితిని బట్టి ఈరోజు సంఘంలో జరుపుకోలేకపోయినప్పటికీ సంఘ సభ్యుల సమక్షంలో అలాగనే దేవుని సన్నిధిలో ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి ప్రభుకి వందనాలు తెలియచేస్తున్నానండి. ఈ సమయంలో బాబు వరకు ఉదయం గ్రీటింగ్ చెప్పాలని వాట్సాప్ లో పంపిద్దామని చెప్పేసి వాక్యం చదువుతుండగా దేవుడు చక్కని వాక్యాన్ని బాబు కొరకు చదువుకొచ్చాడు. ఆ మాటలను కొద్దిగా చదివి మీకు వినిపించుతాను. సంఖ్యాకాండము 6:24-26 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక అని దేవుడు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. ఇందులో చక్కగా దేవుడు తను ఏర్పాటు చేసుకున్న ప్రజల కొరకు ఈ యొక్క వాగ్దానాన్ని ఇవ్వడం జరిగింది. అదే ఈరోజు దేవుని ఏర్పాట్లో మనం కూడా ఉన్నాం కనుక మరి బాబు డానియల్ రాజు కూడా దేవుని ఏర్పాట్లో చక్కని ఆరోగ్యంతో మరి చక్కగా ఈ సంవత్సర కాలం పూర్తి చేసుకుని మరి 2వ సంవత్సరంలో అడుగుతున్న ఈ సందర్భంలో దేవుడు బాబుకి
తన దీవెన వచనాలను ఆశీర్వాద వచనాలను తెలియజేస్తున్నాడు. అలాగే ఆయన సన్నిధి ఎల్లప్పుడూ బాబుకు తోడుగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా ఆయన యొక్క సన్నిధి కాంతి అంటే ఆయన ముఖము ఎప్పుడు బాబు వైపు తిరిగి బాబుని ఎల్లప్పుడూ కాచి కాపాడి భద్రపరుస్తానని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. కనుక ఈ వాక్యాలు బాబు జీవితంలో ఎల్లప్పుడు ఉండి దేవుడు ఎల్లప్పుడూ బాబుని తన కృప చేత కాపాడి బలపరచాలని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మన ప్రార్థనలు బాబు డానియల్ రాజ్కే కాదు వాళ్ళ తల్లిదండ్రులకు, ఇంకా అమ్మమ్మకి, నా తాతయ్య గారికి, ఇంకా వాళ్ళ నాన్నమ్మ గారికి, వాళ్ళ తాతయ్య గారికి, ఆ కుటుంబాలన్నిటికీ ఈ బాబు దేవంతరంగా ఉంటాడని ఆశిస్తున్నాను. అలాగనే ప్రార్థన కూడా చేస్తున్నాం అండి. కనుక ఈ యొక్క మాటలు దేవుడు దీవించిన గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా హల్లెలూయా చెప్దామండి. చాలా సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి చాలా అందరు సంతోషంగా ఉన్నాం. అది దేవుడు ఈ కుటుంబ విషయంలో చాలా మేలు చేసి, ముఖ్యంగా సువర్ణ మాధవ్ విషయంలో ఎంతో మేలు చేశాడు. ఈ కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంలో ఒకవేళ పాత ఇంట్లో ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయేది. ఇలా చూస్తే తెలుస్తుంది, పాత ఇంట్లో చాలా ఇబ్బంది అయిపోయేది. అదే మొన్న సువర్ణ మాధవ్ అదే సాక్షి చెప్పాడుతో. దేవుడికి ముందే తెలుసు, అన్ని విషయాలు ముందే తెలుసు. కాబట్టి వాళ్ళు లాక్డౌన్కి ముందే ఇల్లు మారారు. లాక్డౌన్కి ముందే ఇల్లు మారబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు వాళ్ళకి. ఈ కొత్త ఇంట్లో వాళ్ళకి అంతా బాగుంది, అన్ని అందుబాటులో ఉన్నాయన్నమాట. కనుక దేవుడు ఎంతగా అద్భుతంగా మరి ఆ కుటుంబ విషయంలో మేలు చేశాడు. మరి యూత్ నుండి కూడా ఎవరైనా చెప్తే బాగుంటుంది. సునీత, సురేఖ, వినీతలు ఎవరైనా చెప్తారమ్మా, మీ గ్రీటింగ్స్ ఏమని చెప్తారా? చెప్పండి అమ్మా. హ్యాపీ బర్త్డే దాని బాబు. ఇలాగే చిన్న వయసులో నుంచి దేవుడి యొక్క ప్రేమని తెలుసుకొని బాగా వర్తించాలని ప్రార్థిస్తున్నాము. రేఖ అభినీత బ్లెస్ గా ఉండాలి. మీ ఆంటీ విషయంలోనే, అలాగే ప్రకాశ్ అంకుల్ ఆంటీ ఫ్యామిలీ విషయం గురించి నేను రోజు ప్రేయర్ చేస్తున్నాను. ఫ్యామిలీ గురించి వాళ్ళు కూడా అలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, అలాగే దాని బాబు ఇంకా వర్తించి ఉండాలని కోరుకుంటున్నాము. వండర్ఫుల్, గ్రేట్. ప్రకాష్ గారు ఏంటి, ఏమైనా వెలిగించారా కేక్? కేక్ వెలిగించారా? ఓకే ఓకే, కేక్ మీద క్యాండిల్స్ వెలిగించారు. అయితే ఓకే, కట్ చేయండి. హ్యాపీ బర్త్డే పాట మీరే పాడండి, మేమందరం వింటాం. మన పరిశుద్ధ పరిశుద్ధ చూందే పాడండి, కట్ చేయించి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధురా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. నాయన, ఈరోజు డానీ బాబు బర్త్డే ఈ విధంగా జరుపుకోవడానికి నువ్వు ఇష్టపడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఎంత అద్భుతం తండ్రి, నీ ఆలోచనలు ఎంత గంభీరము తండ్రి. నాయన, నీ ఏర్పాట్లు ఎంత గొప్ప తండ్రి. నాయన, ఇంతమంది 47 కుటుంబాలను ఇక్కడ ఉంచావు తండ్రి, డానీ బాబును దీవించడానికి. నాయన, డానీ బాబు కోసం ప్రార్థన చేయడానికి నువ్వు సహాయం చేసావు. ఇటువంటి వింతైన బర్త్డే ఎప్పుడూ మేము ఎవరిది జరపలేదు తండ్రి. ఇదే తండ్రి మా ప్రభా, మా జీవితంలో ఫస్ట్ టైం డానీ బాబు బర్త్డే వీడియో కాన్ఫరెన్స్ లో జరుపుకోగలుగుతున్నాం. నాయన తండ్రి, ఇది అందరికీ జ్ఞాపకం ఉండిపోతుంది. ఎవరు మర్చిపోలేదు, జీవితంలో ఎవరు మర్చిపోలేని విధంగా ఇది మాకు ఏర్పాటు చేసింది. నీకు వందనాలు డానీ బాబు జీవితంలో ఆశీర్వాదములు దీవెనలు ఉంచుతండి. వారు తన జీవితం అంతా తండ్రి నీ సాక్షిగా ఉండడానికి సహాయం చేయి. తన అన్నయ్యను, తన తల్లిదండ్రులను దీవించు. తన తన అమ్మమ్మను, తాతగారిని, తన పిన్నిల్ని, వారి కుటుంబాలను దర్శించు. అన్ని నాన్న వారి జీవితాలు గొప్ప కార్యాలు జరిగించు. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, కట్ చేయండి సార్. ఓకే. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday. Happy birthday, happy birthday, happy birthday, happy birthday. Happy birthday, happy birthday, happy birthday to you. May God bless you, may God bless you.
May God bless you, dear. May God bless you. మా సువర్ణ ఓ వాళ్ళు అక్కడ కేక్ కట్ చేశారు. May God bless you. May God bless చాలా సంతోషం సార్, అద్భుతం. శామ్యుయెల్ శామ్ తమ్ముడికి కేక్ ఇస్తావా? తమ్ముడు కేక్ ఇస్తావా? శామ్, వండర్ఫుల్. ఓకే, మరి శామ్యుయెల్ గారు ఇక్కడ కేక్ తింటున్నారు చూడండి, మనం పెట్టిన కేక్ తింటున్నారు శామ్యుయెల్ గారు. ఆయన కేక్ తింటారు. మంచిదండి. ప్రకాష్ గారు, మరి ఫైనల్ గా క్లోజ్ చేసేద్దాం, రెండు మాటలు మీ క్లోజింగ్ రిమార్క్స్. సునీల మాట్లాడారు. యాక్చువల్లీ చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ. ఏంటంటే నాకు తెలుసు దేవుని సంఘం ఎలా ఉంటుంది అంత అని, కాకపోతే ఏంటంటే ఆ రిలేషన్ అనేది ఇవాళ బాగా అర్థమైంది అనమాట. అండ్ అలాగే ఎవరైతే దీనిలో ఈ గ్రూప్ లో జూమ్ మీటింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే అంకుల్ వీరాజ్ అంకుల్ వేరుబాబు గారు థ్యాంక్ యూ అంకుల్. దానికి అవి కంపల్సరీ నేను నోట్ చేస్తున్నా, వాడికి తెలిసిన అవన్నీ చెప్తాను అంకుల్ వాడికి. అలాగే శ్రేఖ వినీత అందరికి థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది మార్నింగ్ చాలా విషెస్ చేశారు అంకుల్. ఏంటంటే నేను మమ్మీ అనుకున్నాను అనమాట, అప్పుడప్పుడు డానీ బాబుతో ఫోటోలు తీస్తుంటే భలే తీస్తున్నారు చాలా బాగుంటుంది అనుకున్నాం. అయితే ఈవేళ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఆల్మోస్ట్ మన సంఘ సభ్యుల్లో ఆల్మోస్ట్ అందరూ పెట్టారు అనమాట. నేను అనిపించింది ఓకే రిలేషన్ అంటే ఇదే అంతే కదా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి వన్స్ అగైన్, థ్యాంక్ యూ అంకిల్. రైట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. మరి ఫైనల్ గా ప్రకాష్ గారు రెండు మాటలు చెప్పండి సార్. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ మరి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ అయ్యా దేవుడు ఈ విధంగా ఓకే మామూలుగా మన సంఘంలో అయితే మన సంఘంలోనే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఖత్తర్ నుంచి, దుబాయ్ నుంచి, చాలా మన వాళ్ళు ఇందులో రెండు మూడు దేశాల నుంచి కూడా ఉన్నారు. అవునండి, ఇంటర్నేషనల్ బర్త్డేలాగా నేను ఫీల్ అవుతున్నాను. అవును అవునండి, అవును. నా అల్లుడు, నా కూతురు, నా కుటుంబ సంబంధాలు అందరూ హ్యాపీగా ఉండాలని, దేవుడు వారిని దీవించాలని, పర్యంతం మా జీవితాంతం ఆయన సన్నిధిలో మేము ఉండాలని. మరి మీ అన్నయ్య గారు అబ్బాయి శేఖర్ ఏమైనా చెప్తారా? శేఖర్ చెప్పండి బాబు, గ్రీటింగ్స్ చెప్తారా మీ అందరూ? ప్రైజ్ లార్డ్. డానియల్ గ్రీటింగ్ చెప్పండి. హ్యాపీ బర్త్డే డానియల్ రాజ్. రైట్, థ్యాంక్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఎ ఫ్యామిలీ, ఇది ఇట్స్ ఎ ఫ్యామిలీ. ఒక విషయం అనుకోండి, మొన్న చెప్పాను మీరెవరు బర్త్డే అయినా వెడ్డింగ్ యానివర్సరీ అయినా దయచేసి ఒకరోజు ముందు చెప్పండి, మీ ఫొటోస్ పంపించండి, మనం సెలబ్రేట్ చేద్దాం అని అన్నాను. మరి అది విని ప్రకాష్ గారు అయితే మా డానీ బర్త్డే ఉందని చెప్పారు. మీరెవరైనా సరే, ఇది అందరికీనండి, ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి మీరు ఎవరైనా సరే మీ బర్త్డేస్, మీ వెడ్డింగ్ యానివర్సరీస్ ఉంటే దయచేసి మీరు మీ ముందుగానే రెండు మూడు రోజులు ముందు, ఒక వారం రోజుల ముందు చెప్పినా మంచిదే, మనం బాగా మనం ప్రిపేర్ అవుతాం. ఓకే అండి, కాబట్టి దయచేసి విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఈరోజు సమయం అవుతుంది, ముందుకు వెళ్దాం. ఈరోజు అంతకంతకు మహిమ బలం విశ్వాసం అనే
ఒక అద్భుతమైన వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి. స్తోత్రము 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 తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము నాయన. మా జీవితంలో అంతకంతకు మహిమ, అంతకంతకు బలం, అంతకంతకు విశ్వాసం అనుగ్రహించే దేవుడు తండ్రి. మరి ఆ వాక్యాలు మేము ఇప్పుడు నేర్చుకుంటుండగా మీ ఆత్మకార్యం మాలో జరిగించమని యేసు అద్భుతమైన నామంలో బ్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నాతో మాట్లాడే దేవుడు ఒక చరణం పాడదాం. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు దేవ్, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను. ఆత్మాని స్వరమును వినినే బాగుపడతాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను. ఆత్మాని స్వరమును వినినే బాగుపడతాను. అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను. అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను. అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను. అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను. ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను. ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను. క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను. క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను. క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా, నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య, నీ మాటే వింటాను. హల్లెలూయా. అంతకంతకు మహిమ, బలం, విశ్వాసం. మరి దీనికి సంబంధించిన నోట్స్ ఆల్రెడీ పంపించాను మీకు, టెక్స్ట్ రూపంలో పంపించాను, పీడిఎఫ్ రూపంలో పంపించాను, కొంతమందికి అయితే వర్డ్ ఫైల్ కూడా పంపించాను.
ఎందుకంటే మీరు ముందుగానే చదువుకొని వస్తారని. ముందుగానే చదువుకొని రావడం వల్ల మీకు సులువుగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అంటే పాత రోడ్లో నడిచినట్టుగా అనమాట. ఇంతకుముందు ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా దారి జ్ఞాపకం ఉందనుకోండి, ఆ దారిలో నడవడం ఈజీగా ఉంటుంది. ముందుగానే మనం ఆ దారి తెలుసుంటే మనకు సులువుగా కూడా అనిపిస్తుంది. అంటే ఏంటంటే విసుగుగా కష్టంగా అనిపించదు. అందుకని ముందుగానే మీకు వర్తమానం పంపించేస్తున్నాను. మీరు చదువుకుని జస్ట్ ఊరికే అలా చదవండి, అంతే. ఏమి కంటతో చేయక్కర్లేదు, ఒకసారి చదవండి. చదివితే ఓకే, తెలిసిన వర్తమానమే కదా, అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. రైట్, ఒకసారి ఈరోజు చాలా వాక్యాలు ఎక్కువ ఉన్నాయి, అవన్నీ నేను చదువుతుంటాను, జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. 2 కొరింథీ 3:18 ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. నాకు ఈ మాటలు చదువుతుంటే చాలా సంతోషంగా ఉంది. మనం అందరం యేసు నామమును ఎరిగిన వారము, పాప క్షమాపణ పొందిన వారము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిస్మము పొందిన వారము, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న వారము, దేవుని వాక్యమనే రొట్టె యేసుక్రీస్తు నామం అనే ద్రాక్షారసమును మనం తాగుతూ ఆయనలో ఆయన శరీరంలో పాలి భాగస్థులుగా ఉన్నవారము. మనం అందరము ఎలా ఉన్నామంటే ముసుగు లేని ముఖము అంది. మోషే అయితే ముసుగేసుకోవాల్సి వచ్చింది, ఆ మహిమను ఎవరు చూడలేకపోయారు. ఇప్పుడు మనందరం కూడా మహిమ ఉన్నాం. మనం ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. అద్దం పర్ఫెక్ట్, అద్దం పర్ఫెక్ట్గా చూపిస్తుంది కదండి. కొన్నిసార్లు ఎగ్జిబిషన్లో రకరకాల అద్దాలు పెడతారు. అద్దం ఒక అద్దం ముందు నిలబడితే సన్నగా పొడుగ్గా కనిపిస్తాం, ఇంకో అద్దం ముందు నిలబడితే లావుగా కనిపిస్తాం, ఇంకొక అద్దం ముందు నిలబడితే పొట్టిగా కనిపిస్తాం. అలాంటి అద్దం కాదండి వాక్యం. వాక్యం పర్ఫెక్ట్ మిర్రర్. అలాగే మన జీవితం కూడా యేసుక్రీస్తుకు పర్ఫెక్ట్ మిర్రర్ అట. మనమే యేసుక్రీస్తుకు మిర్రర్ అవట. అద్దము వలే ప్రతిఫలింపజేయచ్చు. ఇప్పుడు నేను ఒక కెమెరా ముందు ఉన్నాను. నా కెమెరా నా ఇమేజ్ని డిటెక్ట్ చేసి మీకు అది రిలే చేస్తుంది, అది ప్రసారం చేస్తుంది, బ్రాడ్కాస్ట్ చేస్తుంది కదా. అంటే ఇది ప్రతిఫలిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇమేజ్ మీ స్క్రీన్ మీద ప్రతిఫలించింది కదా ఎగ్జాక్ట్గా. కెమెరా మంచిదైతే ఎగ్జాక్ట్ ఇక్కడ ఏ రంగులు ఉన్నాయో అవే మీకు కనిపిస్తాయి. ఈ కెమెరా మంచిది కాకపోతే ఎగ్జాక్ట్ అదే పిక్చర్ మీకు కనిపించకపోవచ్చు. యేసు ప్రభు మనల్ని పర్ఫెక్ట్ అద్దాలుగా మిర్రర్స్గా కెమెరాస్గా చేశాడు. మనం యేసుక్రీస్తును ప్రతిఫలిస్తాం, యేసుక్రీస్తును ప్రతిబింబిస్తాం, యేసుక్రీస్తును చూపిస్తాం మనం. ఒకసారి మెడ్రాస్ వెళ్ళాను, అక్కడ బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ అవ్వడానికి వెళ్ళాను. తమిళనాడుకి బార్డర్లో సత్యవీడు అని తెలుగు రాష్ట్రం ఉందండి. సత్యవీడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కదా, ఇంకా తెలంగాణ ఆంధ్రగా వెళ్ళిపోలేదు. సత్యవీడు అని తెలుగు ప్రాంతం. అయితే అక్కడి నుంచి మా బైబిల్ కాలేజ్కి, మెడ్రాస్లో ఉన్న బైబిల్ కాలేజ్కి ఒక అబ్బాయి వచ్చాడు. ఏదో మీటింగ్లో కలిశాడు. కలిసి నేను తెలుగు వ్యక్తిని తెలుసుకొని, సార్ సండే సండే మీ బైబిల్ కాలేజ్కి సెలవు కదా, సాటర్డే ఈవినింగ్ వచ్చి మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్ళిపోతాం. అక్కడ అందరూ మన తెలుగు ప్రాంతమే, జస్ట్ బార్డర్ దాటితే తెలుగే సత్యవీడు. మీరు ఆదివారం అంతా మాతో ఉంటే సోమవారం మళ్ళీ బైబిల్ క్లాస్కి దిగబెట్టేస్తాను చెన్నై అన్నారు. ఓకే, మా ప్రిన్సిపల్ గారిని అడిగితే ఓకే వెళ్ళమన్నారు. ఆయన సాటర్డే తీసుకెళ్ళాడు. సాటర్డే నైట్ ఒక మీటింగ్ పెట్టారు. ఆ నైట్ మాట్లాడాను. సండే మార్నింగ్ ఒక మీటింగ్ పెట్టాడు. ఆ సండే మార్నింగ్ మాట్లాడాను. ఆ సండే ఈవినింగ్ అందరి ఇళ్ళకి తీసుకెళ్తున్నాడు. అందరి ఇళ్ళకి తీసుకెళ్లేటప్పుడు ఆ వీధిలో పిల్లలు ఏంటంటారు, యేసుప్రభు మా ఇంటికి వస్తున్నాడు, యేసుప్రభు మన ఇంటికి వస్తున్నాడు, యేసుప్రభు మన ఇంటికి వస్తున్నాడు అనేసి అరుస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.
నా పేరు షాలేం అండి, నా పేరు షాలేం, నేను యేసు ప్రభువుని కాను, నా పేరు షాలేం. ఎందుకో మాకు అంత సంతోషంగా ఉందంటున్నారు వాళ్ళు. అందరు కూడా అంటే ఏమీ లేదు, వాక్యం విన్నారు, యేసు ప్రభు మాటలు విన్నారు అంతే. ఆ సాటర్డే నైట్ సండే మార్నింగ్ యేసు ప్రభు మాటలు విన్నారు వాళ్ళు. నాలో ఒక యేసు ప్రభువును చూస్తున్నారు అనమాట. అంటే నేను ఇప్పుడు ఒక అద్దంలాగా యేసు ప్రభువుని ప్రతిబింబించాను. నేను ఒక అద్దాన్ని, నాలో యేసు ప్రభు వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట. అప్పుడు ఈ వాక్యం తాలూకు అర్థం నాకు తెలిసింది, మనమందరము ముసుకులేని ముఖముతో ఆయన మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందచ్చు. ప్రభువు ఆత్మచేత ఆ పోలిక ఏ పోలిక, ప్రభు యొక్క పోలికలోకి మార్చబడుచూ ఉన్నాము. మనం మహిమ నుండి అధిక మహిమ మార్చబడుతున్నాం, అంటే ప్రోగ్రెసివ్ గ్రోత్. అది ప్రోగ్రెసివ్ గ్రోత్. నా నోట్స్ స్టార్టింగ్లో మీకు చెప్పాను చూడండి, స్టార్టింగ్లో ప్రోగ్రెసివ్ గ్రోత్ ఇక్కడ ఉంది, రిఫరెన్స్ కింద రాసాను చూడండి. ప్రోగ్రెసివ్ గ్రోత్, మహిమ నుండి అధిక మహిమ పొందడానికి కొంచెం 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 దేవుడు మనకిస్తున్నాడు. ఓకే, నిన్నటి నుండి ఈ రోజుకి కొంచెం మహిమ నుండి మహిమ పొందుతున్నాను తెలుసండి. ప్రోగ్రెసివ్, ప్రతిరోజు కూడా కొంచెం కొంచెం, అంటే వాక్యం విన్న ప్రతిసారి, ఒక సాక్షి విన్న ప్రతిసారి, ఒక పాట విన్న ప్రతిసారి, ఒక ప్రార్థన చేసిన ప్రతిసారి, ఎవరితో ప్రార్థన చేయించుకున్న ప్రతిసారి మహిమ నుండి మహిమను మనం సంపాదించుకుంటాం. యేసుక్రీస్తు పోలికలోనికి కొంచెం 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 మనం ఏం చదువుతున్నాం, మారిపోతున్నాం. మనం క్రీస్తులోనికి మారుతున్నాం అండి, మహిమ నుండి మహిమ. ఏ రోజైతే యేసుక్రీస్తే దేవుడు, సర్వ సృష్టికర్తైన దేవుణ్ణి చూపించడానికి మానవ రూపంలో వచ్చాడు, ఆయన పరిశుద్ధురాలైన కన్యకు పుట్టాడు, పరిశుద్ధుడిగా పుట్టాడు, కన్య మరియ గర్భంలో పరిశుద్ధుడిగా పుట్టాడు, 33.5 సంవత్సరాలు పరిశుద్ధుడిగా జీవించాడు, ఆయన అద్భుతాలు చేశాడు, సృష్టి సర్వ సృష్టి మీద అధికారం చూపించాడు, వ్యాధి మీద అధికారం, మరణం మీద అధికారం, దయ్యాల మీద అధికారం ఆయన చూపించి ఆయన దేవుడిని నిరూపించుకున్నాడు. అయితే దేవుడిని నిరూపించుకున్న తర్వాత ఒక పాపాత్మ, భయంకరమైన పాపాత్మలు పొందిన శిక్ష కంటే అతినీచమైన శిక్ష, సిలువ శిక్ష అనుభవించాడు మనందరి కోసం. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు, 3వ రోజున సమాధి నుండి సజీవుడిగా లేచాడు, 40 రోజులు సజీవుడిగా తను కనబరుచుకున్నాడు, పరలోక రాజ్యానికి ఆరోహణం అయ్యాడు, త్వరలో రాబోతున్నాడు. ఈ విషయాలు ఎవరు నమ్మారో వాళ్ళందరిలో మహిమ వచ్చింది. నమ్ముతున్నారా మీరు? ఇప్పుడు నేను చెప్పిన విషయాలు నమ్మితే, అంటే దానంతా కలిపి సువార్త అంటారు, నేను చెప్పినంత కలిపి సువార్త. ఈ సువార్తను మీరు నమ్మితే చాలు, మీలోకి మహిమ ప్రవేశించినట్టే. హల్లెలూయా. ఎస్, మీలోకి మహిమ ప్రవేశించింది. అయితే అప్పుడేమవుతుంది, ప్రభు యొక్క మహిమను మీరేం చేస్తారంటే అద్దము వలె ప్రతిబింబింపజేస్తారు, ప్రతిఫలింపచేస్తూ ఏం చేస్తారు, మహిమ నుండి అధిక మహిమను పొందుతారు. మహిమ నుండి అధిక మహిమ. ఎవరు యేసు ప్రభువులో ఉండే వాళ్ళు అలా ఆగిపోరండి, యేసు ప్రభువులో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, మహిమ నుండి అధిక మహిమ వస్తుంటుంది. ఎంత అద్భుతంగా అంటే ఆ పోలికలోకి వెళ్ళిపోతూ ఉంటాడు యేసు ప్రభులోకి. మన మాటలన్నీ యేసు ప్రభు మాటల్లాగా మారిపోతాయి, మన చూపులు యేసు ప్రభు చూపుల్లాగా అయిపోతాయి, మన ఆలోచనలు యేసు ప్రభు ఆలోచనలాగా మారిపోతాయి, మన ప్రవర్తన యేసు ప్రభు ప్రవర్తనలాగా మారిపోతుంది. నేను ఎప్పుడైనా శ్రీనగర్లో నా నానో కార్ నడుపుతూ ఉండేటప్పుడు నేను అనుకుంటాను, నా ప్రవర్తన ఎలా ఉందో నా కారు ప్రవర్తన కూడా అలాగే కనబడాలి. అంటే నా కారు చాలా జాగ్రత్తగా, మర్యాదగా, చాలా సున్నితంగా నేను అందరి విషయాలు పట్టించుకుంటూ జాగ్రత్తగా నడిపితే ఓ పాస్టర్ గారి కారు అని తెలియాలన్నమాట. నా కారు మీద కథలా దేవుని వాక్యం ఉంటుంది. నా కారు ర్యాష్గా గుద్దేసినంత పనిచేసి సర్రను బ్రేక్ వేసి బయట కిటికీ చేసి ఏమయ్యా బుద్ధిపూర్వందా అడ్డుగా ఉన్నావు అని కేకలేసి ఆ శ్రీనగర్లో దాడుతున్నంతసేపు అందరి మీద అరుచుకుంటూ ఉంటే అది పాస్టర్ గారి కారు కాదు అది, కదండి. కాబట్టి నా కారు ఎవరికి ఇచ్చినా చెప్తాను, మీరు ఎవరి మీద కేకలు వేయకండి, ఎవరి మీద అరవకండి, కారు నీట్గా డ్రైవ్ చేయండి, ఎందుకంటే ఇది పాస్ట్ గారి కారు అని తెలుసు అందరికీ. పాస్ట్ గారు ఎలాగ ఉంటారో పాస్ట్ గారి కారు కూడా అలాగే ఉండాలి రోడ్డు మీద.
కాబట్టి మన కార్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా మనం క్రైస్తవులో కాదో మన డ్రైవింగే చెప్పేస్తుందండి. మీరు స్టీరింగ్ ముందు కూర్చునేటప్పుడు బిఏ క్రిస్టియన్, మీరు క్రైస్తవుడిగా డ్రైవ్ చేయాలి. మీరు రోజంతా క్రైస్తవుడిగా ఉండి స్టీరింగ్ దగ్గరకు వచ్చేసరికి మీరు క్రైస్తవేతరులాగా ఉంటే చాలా తప్పు చేస్తారు. మీరు మహిమ నుండి మహిమకి, మహిమ నుండి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీరు మహిమ నుండి మహిమకు ప్రతిఫలింప చేయాలంటే ఎక్కడైనా సరే మీరు క్రైస్తవ సాక్ష్యాన్ని చూపించాల్సిందే. ఎక్కడైనా సరే క్యూలో నిలబడినప్పుడు కూడా మీరు ఒకసారి ఏమైందంటే, ఈ విశాఖ డైరీ దగ్గర పాలు కోసం క్యూలో ఉన్నాను. క్యూలో ఉంటే పొడుగ్గా ఉన్నాడు ఒకతను, ఇంతేసి చేతులు ఉన్నాయి ఆయనకి, ఇంతేసి పొడుగ్గా అయినోడు. ఆ అతను నాకంటే ఇద్దరు వెనకాతలు ఉండి ఆ చెయ్యి చాపి కౌంటర్లో పెట్టాడు అండి. నాకంటే ఇద్దరు వెనకాతలు ఉన్నాడు. అంటే ఏమండి ముందుకు వస్తున్నారు అన్నకి లేదు, ఎందుకు ముందు లేడు కదా, వెనకే ఉన్నాడు. కానీ చెయ్యి మాత్రం చాపి కౌంటర్లో పెట్టి పాలు కావాలన్నాడు. అప్పుడు అతను చూశాను, ఏమండి మీకంటే మా పెద్ద చేతులు ఉండి మేము కూడా అలా పెట్టేవాళ్ళం అండి, మేము పొట్టేవాళ్ళం, మీరు పొడుగోడు కాబట్టి మీరు మాకంటే ముందు చేయబడి క్యూలో వెనకాతలే ఉన్నారు, కానీ మాకంటే ముందు చేయిపెట్టగలుగుతున్నారు. అంటే మీ పొడుగును అలా మీరు దుర్వినియోగం చేసుకుంటారండి అన్న నవ్వుతూ, అంటే సారీ బ్రదర్ అనుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఓకే, మనకంటే ముందు ఎవరైనా క్యూలో ఉన్నప్పుడు మన అవకాశాన్ని ఎవరైనా తీసుకుని బాధ అనిపిస్తుంది మనకి. అప్పుడు ఏమయ్యా బుద్ధి పొందలేదయ్యా, మేము క్యూలో సరదాగా నిలబడ్డాం అనుకున్నావా, మాకేం పని పాటలేవు అనుకున్నావా అని కసేయకూడదు మనం. అప్పుడు క్రీస్తుని ఎలా ప్రతిఫలిస్తాం మనం, మన మిర్రర్ ఎలా అవుతాం? ఈ మిర్రర్లో క్రీస్తు కనపడదు, సైతాన్ని కనుక కనపడుతుంటాడు. అంటే ఈ మిర్రర్ ఒకసారి క్రీస్తు ఒకసారి సైతాన్ని ప్రతిఫలింపజేస్తుందా? నో, క్రీస్తు మాత్రమే ఈ మిర్రర్లో కనబడాలి. మనం కేవలం ఒక మిర్రర్. మనం క్రీస్తుతో సహవాసం చేస్తే క్రీస్తు కనిపిస్తాడు, సైతాన్తో సహవాసం చేస్తే సైతాన్ కనిపిస్తాడు ఈ మిర్రర్లో. ఇప్పుడు నాకు నా పక్కన పాషం గారు కూర్చున్నారు, బుర్ర పక్కన పెడితే పాషం గారు కనిపిస్తారు. ఓకే, పాస్టర్ గారు పక్కన పాషం గారు కూర్చున్నారని మీకు అర్థం అవుద్ది. నా పక్కన పాషం గారు ఉన్నారని చెప్పాను, కానీ వేరేవాడు కనిపించాను కూడా, నా మాట అబద్ధమే కదా, నా మాట అబద్ధమే. నాకు పక్కన పాషం గారు ఉన్నారని చెప్పాడు, పాషం గారే కనబడాలి, కానీ వేరే వాళ్ళు కనబడుతున్నారు మీకు ఈ మిర్రర్లో, ఈ కెమెరాలో వేరే వస్తువులు కనబడుతున్నాయి. ఒక మందు బాటిల్ కనబడుతుంది, ఒక సిగరెట్ పెట్టి కనబడుతుంది, కైనీ ప్యాకెట్ కనబడుతున్నాయి. అదేంటి పాస్టర్ గారు కెమెరాలో ఇవన్నీ కనిపిస్తాయంటి అని మీరు ఆశ్చర్యంగా ఉంటారు కదా. పరిస్థితి ఏంటంటే మనం మిర్రర్లా ఉన్నాం. మనం ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళే ఈ మిర్రర్లో కనబడతారు. అంటే ఒకరోజు యేసుప్రభుతో సహవాసం, ఒకరోజు సైతాన్ గారితో సహవాసం. అప్పుడు ఒకరోజు మనలో యేసుప్రభు కనబడతాడు, ఒకరోజు సైతాన్ గారు కనబడతాడు. అది బాగోదే, అది ద్విమనస్కులం అనమాట, ఆ డబుల్ స్టాండర్డ్, డబుల్ గేమ్ కూడా అంటాం. అలా కాదు, మనలో ఎప్పుడు యేసుక్రీస్తే ప్రతిఫలించాలి. ఈ అద్దం, మనం ఒక అద్దం, అద్దంలో యేసుక్రీస్తు మాత్రమే కనబడాలి. అయితే అంతకంతే ఎక్కువ మహిమ కనబడాలి. అక్కడ ఏముందంటే ఆత్మ ద్వారా పోలిగ్గా మార్చబడి పరిశుద్ధాత్మను సహాయం చేస్తున్నాడు కదండి. సహాయం చేసినప్పుడు ఏం చేస్తాడు? ఆ పోలికలోకి, ఏ పోలికలోకి? ప్రభు యొక్క పోలికలోకి మనల్ని మార్చేస్తూ ఉంటాడు. మ్యాగ్నెట్, అయస్కాంతం అనేది తెలుసు కదా మీకు. ఒకవేళ ఎవరికైనా అయస్కాంతం కావాలంటే మీ ఇంట్లో పాడైపోయిన సౌండ్ బాక్స్ వెనుకోటండి, స్పీకర్ని. స్పీకర్ వెనకాతలు ఉంటుంది అయస్కాంతం, మ్యాగ్నెట్. చిన్న స్పీకర్లో చిన్నది, పెద్ద స్పీకర్లో పెద్దది, మొత్తానికి మ్యాగ్నెట్లు ఉంటాయి. ఆ మ్యాగ్నెట్ని పట్టుకొని ఒక అల్పిన్ మీద ఇలా రాస్తూ ఉండండి, ఒక దిక్కులోనే, అంటే రైట్ టు లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్, మళ్ళీ ఎత్తండి పైకి, మళ్ళీ రైట్ టు లెఫ్ట్, అలాగా ఒకవైపు రాస్తూ ఉంటే కొంతసేపటికి ఆ అల్పిన్లో మ్యాగ్నెటిజం వస్తుంది. ఇప్పుడు ఆల్పిన్ పట్టుకుని ఇంకో ఆల్పిన్ పెడితే అది అంటుకుంటుంది, మ్యాగ్నెట్ అయిపోతుంది అనమాట. ఒక మ్యాగ్నెట్తో ఒక ఒక ప్రణాళిక ప్రకారం మీరు ఒక ఐరన్ పీస్ మీద ఒక మీరు రాస్తూ ఉంటే అది మ్యాగ్నెట్గా మారిపోతుంది. యేసు ప్రభుతో మనం నిత్య సహవాసం చేస్తుంటే యేసు ప్రభు మహిమ నుండి మహిమలోకి మనం వెళ్తాం. కొంచెం మహిమ, మరికొంచెం మహిమ, ఇంకా కొంచెం మహిమ, మనలో గ్లోరీ పెరుగుతూ ఉంటుంది. మన ముఖాల్లో నిజంగా ఒక వెలుగు ఉంటుంది. ఎవరో నా సహోదరులు ఎవరో ఒక సాక్షి చెప్పారు, వాళ్ళ పేరు మర్చిపోయాను నేను. వాళ్ళ ఆఫీస్లో అంట మెథుశల గారు, మెథుశల గారు చెప్పారు. మెథుశల గారు మీకు తెలుసు కదా, బ్లాక్గా ఉంటారు కదా. అయితే ఒక ఆఫీస్లో ఒక నాన్ క్రిస్టియన్ ఒకసారి ఏదో ట్రైనింగ్కి వచ్చాడట. మెథుశల గారు ముఖం అలా చూస్తూ, బ్రదర్
మీ ముఖంలో నాకు ఏదో వెలుగు కనిపిస్తుంది అంట. ఆయన పక్క పక్కన అవి నేను చాలా నల్లగా ఉంటానండి, వెలుగు కనిపిస్తాను, జోకరేస్తారు ఏంటండి అన్నాడు. అంటే నన్ను నల్లగా ఉన్నాను వెక్రిస్తారేంటండి అన్నారు. లేదు సార్, ఇట్స్ నాట్ ఎ జోక్. మీ ముఖంలో నాకు యేసు ప్రభు, మీ అంటే మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు కదా, అందుకని మీ ముఖంలో యేసు ప్రభు వెలుగు కనిపిస్తుందండి. మీ మాటల్లో అంటే యాక్చువల్గా ఆయన ప్రవర్తన అంతా గమనించారు కదా, గమనించినప్పుడు ఆ వెలుగు అర్థమైంది ఆయనకి, ఆ వెలుగు అనే మాట తెలిసింది ఆయనకి. ఎస్, మన ముఖాల్లో వెలుగు కనిపిస్తుందండి. ఎప్పుడంటే యేసు క్రీస్తుతో నిరంతర సహవాసం చేస్తూ యేసు క్రీస్తు పోలికలోకి పరిశుద్ధాత్మ సహాయంతో మార్చబడుతూ ఉంటే మనలో ఆ మహిమ వెలుగు చూస్తారు ప్రజలు, తప్పకుండా గమనిస్తారు. కాబట్టి అది ఆగిపోకూడదు, అది ఫెయిల్ అయిపోకూడదు, అది మారిపోకూడదు. అది నా ప్రయత్నం, అది ఆగిపోకూడదు, ఫెయిల్ అయిపోకూడదు, మారిపోకూడదు. ఎలా ఉండాలి చూడండి, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందచ్చు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వాక్యంకి వెళ్తాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అనుకున్నాడు కదండి. కాబట్టి దేవుడు ఫస్ట్ మనం సృష్టించినప్పుడు, ఆదామవని సృష్టించినప్పుడు ఆదామవలు ఎలా ఉన్నారు సార్? ఎగ్జాక్ట్గా యేసు ప్రభులాగా. అంటే యేసు ప్రభువు కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య శరీరధారిగా నివసించాడు కదండి. అంటే దేవుని పోలికగా వచ్చాడు కదా, దేవుని స్వరూపంలో వచ్చాడు కదా. ఎగ్జాక్ట్గా యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడాడో, ఎంత పరిశుద్ధుడిగా ఉన్నాడో, పాపం చేయకముందు ఆదామవ్వలు అంత అద్భుతంగా ఉన్నారు, వాళ్ళలో గ్లోరీ ఉంది. యేసు ప్రభు ఒకసారి ఆ కొండ మీదకు ముగ్గురు శిష్యులను తీసుకెళ్ళాడు, రూపాంతర అనుభవంలో వస్తాడు. రూపాంతరం చెందినప్పుడు గొప్ప మహిమ యేసు ప్రభు చుట్టూ ప్రకాశించినప్పుడు ఆ ఏ చాకలి అంత తెల్లగా చలువ చేయలేడనేసి ఉంటుంది వాక్యంలో కదండి. అంత మహిమ అంటే అది ఒరిజినల్ అన్నమాట. యాక్చువల్గా యేసు క్రీస్తు పోలికలోకి మనం మార్చబడినప్పుడు మనం ఆ మహిమను ప్రతిఫలింపజేస్తాం. నిజంగా అది జరగబోతుంది. నిజంగా ఇప్పుడు ఏముందండి, మిణుగురు పురుగుకే వెలుగు ఉంది కదా, మిణుగురు పురుగులోనే వెలుగు వచ్చినప్పుడు మనలో వెలుగు రాదండి. పాపం చే మిణుగురు పురుగు పాపం చేయలేదు, మనం పాపం చేసాం. పాపం చెయ్యని మిణుగురు పురుగులో ఇంకా వెలుగుంది, పాపం చేసిన మనలో వెలుగు పోయింది. కొన్నాళ్లకు పాపాన్ని క్షమించబడిన మనం ప్రభువులో కొత్త శరీరం ధరించుకున్నప్పుడు మళ్ళీ పురుగులకు, సముద్రంలో ఉన్న అనేకమైన చేపలు కూడా లైటింగ్ ఉంటుందండి, అనేకమైన చేపలు కూడా. ఎందుకు, మీరు ఇంట్లో రొయ్యలు తెస్తారు కదండి, ఆ రొయ్యలు తొక్కలు తీసి పారేసినప్పుడు చీకట్లో మెరుస్తుంటాయి, అందులో ఏముంటారు, ఫాస్ఫరస్ ఉంటుంది అన్నమాట, రేడియం ఉంటుంది, కనుక అందులో నుంచి గ్రీన్ లైటింగ్ వస్తుంటుంది. మన సృష్టి అంతా ఉంది వెలుగు మనలో తప్ప, మన బాడీలో పోగొట్టుకున్నాం, ఎందుకంటే మనం పాపపు శరీరంతో ఉన్నాం. కానీ దేవుడు త్వరలోనే తన స్వరూపంలో తన పోలికలో ఫస్ట్ ఎలా చేశాడో మళ్ళీ ఆ ఒరిజినల్ మనకి ఇవ్వబోతున్నాడు. అందుకని ఈ వాక్యం మేము చూపించాను. అయితే ఈ పోలిక ఎప్పుడు పోయింది, ఆ మహిమ ఎప్పుడు పోయిందంటే ఆదాము ఆదికాండ 3:18 చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. ఎందుకు, ఆయన స్వరూపం పోయింది, ఆయన పోలిక పోయింది, దాక్కున్నాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటిని. అంటే దేవుని పోలికైన వెలుగు, ఆదాము చుట్టూ వెలుగుండేది, అవ్వ చుట్టూ వెలుగుండేది. ఎందుకంటే యెహోవా మహిమను తన వస్త్రంగా ధరించుకుని ఉన్నాడు. కీర్తనలో చదువుతున్నాం, యెహోవా తన మహిమను వస్త్రంగా ధరించుకునేటప్పుడు యెహోవా పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించబడిన ఆదామవ్వలు కూడా మహిమను వస్త్రంగా ధరించుకున్నారు. అయితే దిగంబరులు అంటే ఆ వెలుగును పోగొట్టుకున్నారు, వాళ్ళు కోల్పోయారు. ఆ కోల్పోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు దిగంబరుగా ఉంటారట. అయితే యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడంటే మళ్ళీ ఆ దిగంబరత్వం నుంచి ఆయన మనకు తిరిగి వెలుగివ్వబోతున్నాడు. అందుకొస్తే ఫిలిప్పి పత్రిక చూడండి, సమస్తమును తనకు లోపరుచుకొని సాగిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును
తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మళ్ళీ మార్చుని అక్కడ మళ్ళీ పెట్టుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు అలా ఉన్నాం మనం, దేవుని ఆయన సమాన రూపంలో ఉన్నాం. అయితే ఇప్పుడు దేన దిగంబరత్వం బట్టి దేన శరీరం అయిపోయింది అన్నమాట. మనం ఆదామం దిగంబరులు అయిపోయారు కాబట్టి అప్పటి నుంచి ఏంటంటే ఈ శరీరాలు ఏంటండి, దేన శరీరాలు. మనం మన మన బట్టలు వేసుకుంటున్నాం లేకపోతే ఇవి దిగంబర శరీరాలు, మహిమలేని శరీరాలు, దిగంబర శరీరాలు అండి. బట్టలు వేసుకున్నాం త్వాతరాన్ని మనం ఆ దిగంబరులను కాదనుకోవడం లేదు, మహిమ లేదు కదా, పొగట్టుకున్నాం కదా, కాబట్టి దిగంబరులమే. కానీ దిగంబరులమైన మనల్ని మళ్ళీ ఆయన తన మహిమ గల శరీరముకు సమరూపం గలగా మార్చేయబోతున్నాడు. మన దేన శరీరమును, మన దిగంబర శరీరమును తన మహిమ గల శరీరములకు సమరూపం. ఆ మాట గమనించండి, అండర్లైన్ ఇట్, సమరూపం, ఎగ్జాక్ట్గా ఏ తేడా లేకుండా నాతో సమానం అంటాం. నాతో సమానం ఫరో యోసేపుకు ఉంగరం పెట్టి ఈ దేశమంతటిలో ఫరో ఈ యోసేపు నాతో సమానం అన్నాడు. యోసేపు ఆజ్ఞ లేకుండా ఎక్కడ ఎవరు ఒక కారు కూడా కదపడానికి వీల్లేదన్నాడు. అంటే ఫరోతో సమానమయ్యాడు యోసేపు. అలాగా యేసు ప్రభుతో మనల్ని సమానం చేయబోతున్నాడు. సమరూపం ఆ మాట చాలా నాకు బాగుంది, సమరూపం, ఎగ్జాక్ట్గా ఈక్వల్గా చేయబోతున్నాడు. అందుకోసం ఇప్పుడు ఏంటవుతుంది, మహిమ నుండి మహిమలోకి వెళ్తున్నాము. యేసు ప్రభు 100,000 రూపాయలు అనుకోండి, మనం ఒక పైసా దగ్గర ఉన్నాం. కానీ 100,000 రూపాయలు అవ్వాలంటే చాలా టైం, పైసా 2 పైసలు, 3 పైసలు, 4 పైసలు, ఒక వాక్యం వినగానే 5 పైసలు అవుతాం, ఓ పాటలు ఎంజాయ్ చేయగానే 6 పైసలు అవుతాం. మొత్తానికి మన జీవితం అంతా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వెళ్తూ ఉండే కలిది ఏదో ఒక రోజుకు 100,000 రూపాయలు చేరుకుంటాం. ఆయన మహిమ గల శరీరముకు సమరూపంలోకి మనం కూడా 100,000 రూపాయలుగా మారబోతున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుందండి, నేను కాదు, సజీవమైన దేవుని వాక్యం, అబద్ధమాడని దేవుని వాక్యం, సత్యవాక్యం, శక్తిగల వాక్యం, నిత్యమైన వాక్యం చెప్తుంది. అది కరెక్ట్. నా శరీరం అబద్ధం చెప్తుంది, ఆ నువ్వు మారిపోతావా, నీవులో అంత త్వరగా మార్పు వస్తుందా, అసలు నువ్వు మారకముందు చచ్చిపోతావు చెప్తుంటుంది శరీరం. నాకు అనవసరం, దేవుని వాగ్దానం ఉంది, నేను మారుతాను, నా మాటలు మార్చుకుంటాను, నా చూపులు మార్చుకుంటాను, నా కోరికలు మార్చుకుంటాను, నా నిర్ణయాలు మార్చుకుంటాను, నా అలవాట్లు మార్చుకుంటాను, నా వ్యసనాలు మార్చుకుంటాను. నాకు తెలుసు నేను యేసు ప్రభు స్వరూపంలోకి మారిపోతున్నాను, ఆయనతో సమరూపం గలగా శరీరంగా నా శరీరం మార్చబడుతుంది. వాక్యం మీరు నమ్మితే చాలండి, ఆ వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యమే మిమ్మల్ని మార్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాక్యానికి అంత శక్తి ఉందన్నమాట. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, 84:4-7 ఇప్పుడు డైలీ గ్రోత్కి వచ్చాం. ఇంతవరకు ఫస్ట్ ఏమో ప్రోగ్రెసివ్ గ్రోత్ కదండి, ఇక్కడ గమనించారు, ప్రోగ్రెసివ్ గ్రోత్ అంటే కొంచెం 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 మహిమ నుండి మహిమ, మహిమ నుండి మహిమ వెళ్తున్నాం కదా. ఇప్పుడు డైలీ గ్రోత్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతామట, రోజు రోజుకి అభివృద్ధి చెందుతాం. ఎలాగండి, 84:4-7 నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుని వలన బలం పొందే మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకాలోయలో బడి వెళుచు దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దాన్ని దీవులతో కప్పును. వారు ఇప్పుడు చూడండి, నానాటికి అంటే ఏ రోజు కా రోజు, నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడను. వారు నానాటికి బలాభివృద్ధి చెందుతారట. అంటే ఎవ్రీ 24 అవర్స్లో మనం అప్గ్రేడ్ అవుతుంటామండి, అప్గ్రేడ్ వెర్షన్ మారుతూ ఉంటుంది వెర్షన్. ఇప్పుడు జూమ్ అనే యాప్ మనం వాడుతున్నామండి, ఇది పాత వెర్షన్లో హ్యాకింగ్ అయ్యేదట, పాత వెర్షన్. అందుకని ఇప్పుడు ఏమంటారంటే మీరు పాత వెర్షన్స్ అన్ఇన్స్టాల్ చేసేసి కొత్త వెర్షన్ ఎక్కించుకోండి అంటారు. ఇంకోటి ఫ్రీ వెర్షన్లో కొంత లీకేజ్ ఉంది, మంది పెయిడ్ వెర్షన్ అన్నమాట. దీనికి 1,300 రూపాయలు కడుతున్నాడు మా తమ్ముడు అమెరికాలో. ఈ పెయిడ్ వెర్షన్లో
చాలా సెక్యూరిటీస్ ఉన్నాయి, సెక్యూరిటీ సెట్టింగ్స్ చాలా ఉన్నాయి, కాబట్టి దీన్ని ఎవరు హ్యాక్ చేయలేరు. ఇప్పుడు ఇంకా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఓకే, ఇది రోజు రోజు అప్డేట్ అవుతుంటే వాళ్ళు ఏమంటారంటే జూమ్ యాప్ని మీరు రోజు ఎవ్రీడే అప్గ్రేడ్ చేసుకోండి, కొత్త ప్యాచెస్ పెడుతున్నాం మేము, సెక్యూరిటీ పెంచుతున్నాం, ఎందుకంటే ప్రపంచం అంతా గందరగోళం అవుతున్నాడు. 20 కోట్ల మంది ఉన్నటువంటి మెంబర్స్, 20 కోట్ల మంది మెంబర్లో కనీసం 10% అనే డబ్బులు కట్టినట్టు ఉంటారు. ఎందుకంటే 40 నిమిషాలతో ఎవరైనా సరిపెట్టుకుంటారు, 40 నిమిషాలు కట్ అయిపోతుంటండి, మళ్ళీ 40 నిమిషాలు. అందుకోసమే కదా మనం ఎలాగో కష్టపడి ఫుల్ వెర్షన్కి వచ్చాం. కాబట్టి ఈ జూమ్ యాప్కి మనం అలవాటు పడి మన కార్యక్రమం చేసేటప్పుడు మనం పోతే నెలకు 1300 రూపాయలు కట్టేద్దాం అనుకుంటాం, అంటే రోజుకు 50 రూపాయలు అంతే కదండి, రోజుకు 50 రూపాయలు అంతే, 50 రూపాయలు కూడా తక్కువే. కాబట్టి రోజుకి 50 రూపాయలు కట్టేస్తే మనం హ్యాపీగా అన్లిమిటెడ్గా మాట్లాడుకోవచ్చు, కడతాం. ఎప్పుడైతే డబ్బులు కట్టామో మనం అప్గ్రేడ్ ఆటోమేటిక్గా ఇది అప్గ్రేడ్ అయిపోతుంటుంది, మనం నానాటికి ఈ యాప్ బలాభివృద్ధి పొందుతుంటుంది అన్నమాట. అలాగే మనం వాడుతున్న సాఫ్ట్వేర్, మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్, అవి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుంటాయి కదా. ఆ విధంగానే మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఎవ్రీడే అప్గ్రేడ్ అవ్వాలి. ప్రతిరోజు మనం బలంలో అభివృద్ధి పొందాలి, బలాభివృద్ధి. నిన్నటి కంటే ఈరోజు నేను బలవంతుణ్ణి, అది తప్పకుండా. 17వ తారీఖు కంటే 18వ తారీఖు, 18వ తారీఖు కంటే 19వ తారీఖు నేను 24 అవర్స్ గడిచేసరికి నేను బలవంతుని అవుతున్నాను, ప్రార్థనలో బలవంతుని అవుతున్నాను, సాక్ష్యంలో బలవంతుని అవుతున్నాను, దేవునికి ఇవ్వడంలో బలవంతుని అవుతున్నాను, దేవుని కోసం జీవించడంలో బలవంతుని అవుతున్నాను, పరిశుద్ధతలో, ప్రేమలో, సమాధానంలో, క్షమాపణలో, సమర్పణలో, విజ్ఞాపనలో, సువార్తలో నేను నానాటికి బలాభివృద్ధి చెందుతున్నాను. హల్లెలూయా. చెప్పండి ఆ మాట తప్పకుండా. ఒకవేళ మీకు అలా అనిపించకపోయినా ఈ మాట చెప్పండి, ఎందుకంటే మీ నోటితో ఒప్పుకుంటే దేవుడు దాన్ని నిజం చేస్తాడు. వారు నానాటికి బలాభివృద్ధి పొందుదురు అన్నప్పుడు అవును నేను నానాటికి బలాభివృద్ధి పొందుతాను, యేసునామలో నేను నానాటికి బలాభివృద్ధి పొందుతాను, యేసు ప్రభు వాక్య ప్రకారం నేను నానాటికి బలాభివృద్ధి పొందుతాను, పరిశుద్ధతలో, ప్రేమలో, క్షమాపణలో, సమాధానంలో, సువార్తలో, విజ్ఞాపనలో, సమర్పణలో, క్రైస్తవ జీవితంలో నేను నానాటికి బలాభివృద్ధి పొందుతాను అంటూ మనం చెప్పాలండి. దేవుడు వాక్యాలు ఎందుకున్నాయంటే నోటితో ఒప్పుకోవడానికి. చిన్నప్పుడు మన సండే స్కూల్లో కంటతా వాక్యాలు చేసాం కదండి, దేనికి? అవి నోటితో పలుకుతుంటుంది, ఆ శక్తి రిలీజ్ అవుతుంటుంది. మీకు సూత్రం అందరికీ తెలుసు, వినట వలన విశ్వాసం కలుగు కదండి. నీ నోరు పలికేది నీ చెవి వింటుంది అన్నమాట. నీ నోరు పలుకుతుంటే నీ చెవి వింటుంది, చెవి విన్నప్పుడు విశ్వాసం హృదయంలో కలుగుతుంటుంది. ఆ విశ్వాసమే మన విజయం. కాబట్టి మీరు దేవుని వాక్యాలు కంటత చేసి చెబుతూ ఉండాలి. క్యాలెండర్ మీద కనబడినప్పుడు ఒకసారి గట్టిగా బయటికి చదవండి. ఇంట్లో ఇప్పుడు నెలంతా ఒక వాక్యం కనిపిస్తుంది కదా, అది మీరు కనబడినప్పుడల్లా ఆ వాక్యాన్ని గట్టిగా మీ చెవులకు వినబడేటట్టుగా, ఎవరికి వినబడక్కర్లేదు, మీకు వినబడేటట్టుగా దాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. మీకే అది మీకు వినబడితే చాలు, అందరికీ వినబడక్కర్లేదు. మీకు విన ఒకసారి మీ నోరు పలికేది మీ చెవికి వినబడేటట్లుగా ట్రై చేయండి. అసలు ఇప్పుడు ఇంతవరకు మీరు ఆ పని చేశారో లేదో నాకు తెలియదు. మీరు దేవుని వాక్యం నోటుతో పలుకుతుండండి. నేనేం చేస్తాను తెలుసండి, నేను పెద్ద అక్షరాలతోను పెట్టుకున్నాను మా గోడల మీద, మన బాత్రూంలోను దేవుని వాక్యం పెద్ద అక్షరాలు A4 సైజు ప్రింట్ చేసి పెట్టుకుని వేలు పెట్టి చదువుతానండి. వేలు పెట్టి ఏం వేలు పెట్టకపోతే కనబడదండి, కనబడుతుంది కానీ అంతే. వేలు పెట్టి అక్షరం అక్షరం చదువుతాను. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోష కారణముగాను చేయుదును. కిందనేమో యువర్ స్లావింగ్లీ జీసస్ క్రైస్ట్ అని పెట్టుకున్నాను, పైన డియర్ శాలే అని పెట్టుకున్నాను, అది కూడా చదువుతాను. డియర్ శాలే అవును నా కోసమే, ఆ వాక్యం నా కోసం, ఈ ప్రపంచం కోసం అవునో కాదు తెలియదు, అది నా కోసం. కాబట్టి మనం అందరం వాక్యాన్ని చదువుతూ నానాటికి బలాభివృద్ధి పొందాలి. ఇప్పుడు రోజు మీకు PDF పంపిస్తాను, PDF కానీ మళ్ళీ టెక్స్ట్ పంపిస్తాను, అందులో కొన్ని బోల్డ్ ఉంటాయి, కొన్ని ఇటాలిక్ ఉంటాయి. అవన్నీ ఎలా అవుతాయి, కేవలం అక్షరాలు టైప్ చేయడం కాదు, ఒక పదాన్ని బోల్డ్ చేయాలంటే దాని ముందు వెనక స్టార్లు పెట్టాలి, ఒక పదం ఇటాలిక్ చేయాలంటే దాని ముందు అండర్ స్కోర్ స్టార్ పెట్టాలి, మళ్ళీ లాస్ట్లో స్టార్ అండర్ స్కోర్ పెట్టాలి.
నేను అంత అవన్నీ పెట్టి, ఎందుకంటే మీ కంటికి స్పష్టంగా కనబడినప్పుడు మీరు దాన్ని ఒత్తి పలుకుతారు, దాన్ని స్ట్రెస్ చేసి పలుకుతారు, అప్పుడు మీకు శక్తి వస్తుంది. అందుకనే మొత్తం వాక్యం అంతా పెట్టేయకుండా అంత బోల్డ్ చేస్తుంటాను, అదాలు గ్యాప్ ఇస్తుంటాను, నెంబర్లు పెడుతుంటాను, పాయింట్లు వేస్తుంటాను. ఎందుకు? అది మీరు నోటీస్ చదవాలని, మీరు బయటికి చదవాలి. పీడిఎఫ్ ఇస్తాను, ఎందుకంటే మీరు ప్రింట్ చేసుకుంటారు, ఎవరైతే ప్రింటర్స్ ఉంటే ప్రింట్ చేసుకుంటారు, మీరు అది కూడా చదువుకుంటారు. మీరు మళ్ళీ పవర్ పాయింట్ మన ఆనంద్ బాబు గారు చేస్తున్నారు రోజు పవర్ పాయింట్. ఈ పవర్ పాయింట్ కూడా ఇస్తాను, ఎందుకు తెచ్చండి? మీరు ఇంకొకరితో వాక్యం షేర్ చేసుకోవచ్చు. ఈ పవర్ పాయింట్ ద్వారా వాళ్ళకి మీరు వాక్యం బోధించవచ్చు. ఆనంద్ గారు ఒకసారి చేసింది 1000 సార్లు ఉపయోగపడుతుంది. కొన్ని 100 మంది సేవకులు దీన్ని వాడుకుంటున్నారు, ఈ పవర్ పాయింట్స్ని. కాబట్టి దేవుని వాక్యంలో మనం నానాటికి బలాభివృద్ధి పొందేటట్లుగా ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా నిర్లక్ష్యం చేస్తాం? సరే, ఇప్పుడు చూడండి. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. అంతకంతకు, ఇందాక చెప్పాను కదా, నానాటికి, అంతకంతకు, ఇలాంటి మాటలు చాలా ఇవంటే రెగ్యులర్గా దేవుడు మనకి ఫీడింగ్ ఇస్తున్నాడు. రెగ్యులర్గా దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు మనకు సహాయం చేయడానికి ఎన్ని సోర్సెస్ ఇచ్చాడండి. మన సొంత భాషలో బైబిల్, మనం అందుబాటులో చర్చ్, పాస్టర్ గారు, మరి సేవకులు, సువార్తికులు, మరి సహోదరులు, సహోదరులు, ఇన్ని అవకాశాలు ఇచ్చాడంటే నిరపరాధులు అంతకంతకు బలం పొందడానికే. అంటే మీరు బలహీనంగా ఉండిపోవడం దేవుడికి ఇష్టం లేదు. మీ పాపాలు క్షమించాడు, మీ రోగాలు కుదుర్చాడు, శాపవంతుడి నుంచి విడుదల చేశాడు, మిమ్మల్ని నిరపరాధులుగా చేశాడు. ఇప్పుడు మీరేం చేయాలి? అంతకంతకు బలం పొందాలి. అంతకంతకు బలహీనమైపోకూడదండి. సార్, శ్రమల మీద శ్రమలు వస్తున్నాయండి, బాధ మీద బాధ వస్తుందండి, రోజు రోజుకి బలహీనమైపోతున్నామండి. నో, అది కాదు. శ్రమల మీద శ్రమ వచ్చినప్పుడు నువ్వు అంతకంతకు బలం పొందాలి. శ్రమలతో పోరాడుతూ అది అలవాటు అయిపోవాలి నీకు. నీవు శ్రమల విషయంలో అది కామన్ అని అనిపించుకోవాలి. అప్పుడు అందులో వచ్చే బలం వస్తుంది నీకు. శ్రమలే నీకు బలంగా మారిపోతాయన్నమాట. తర్వాత చూడండి, చాలా వాక్యాలు ఉన్నాయి, త్వరగా చదివేస్తాను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నా రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయన వర్ణించెదను, ఆయన నా పితృల దేవుడు, ఆయన మహిమను నృతించెదను. యెహోవాయే నా బలం. ఇలాంటి వాక్యాలు ఎన్ని ఉన్నాయి చూడండి. మొదటిది వృత్తాంతం 29:12, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం అని చదివాం కదండి. అయితే బలాన్ని కూడా దానంగా ఇస్తాడండి. బలం, నీవిచ్చే బలం, నీ దానం అంటే దేవుడు మనకి ఒక దానంగా ఇస్తాడట. మరి అలాంటప్పుడు ఎందుకు మనం తీసుకోకుండా ఉండాలి? దేవుడు మనకు బలమైనప్పుడు, ఆయన బలాన్ని దానంగా ఇచ్చేటప్పుడు, బలము అందరికీ బలం ఇచ్చేవాడు ఆయనే అయినప్పుడు ఎందుకు మనం బలహీనంగా అయిపోవాలి? ఎందుకు మనం రోజు రోజుకి నీరసించిపోవాలి? అంతకంతకు బలం ధరింపచేసేవాడు ఆయనే. నాకు బలము ధరింపచేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి, నా మీదకు లేచిన వారిని నా కింద అణచివేసితివి. ఈ మాటలు ఊరికే చదువుకోవడం కోసం కాదండి, ఇట్స్ రియల్, అవి ట్రూత్, అది సత్యం. బలం ధరింపజేస్తాడట, అంటే ఒక కవచం. ఆయన బలం మన మీద కవచంగా ఉంటుంది, దాన్ని ధరింపజేసినప్పుడు శత్రువు బాణాలు ఆ బలాన్ని చీల్చుకొని వెళ్ళలేవు. ఇంకా ఏమున్నాయి చదువుదాం, చాలా వాక్యాలు ఉన్నాయి కాబట్టి చదివేస్తాను. 29:11 యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి ఆశీర్వదించును. యెషయా 12:2, ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం. ఆయన యెషయా 30:15, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఓరుకుండటం వల్ల రక్షింపబడెదరు, మీరు ఓరుకుండి నమ్ముకోవటం వల్ల మీకు బలము కలుగును. సరే, ఎన్ని మంచి మాటలో యెషయా 40:31, మనందరికీ తెలుసు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలైకి పరిగెత్తుదురు, సమస్యల కన్నా నడిచిపోదురు.
3:19 ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను నేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువ చేయను. అప్పుడు యెరూషలేములో జకర్యా 12:5 అప్పుడు యెరూషలేములోని అధికారులు యెరూషలేము నివాసు తమ దేవుడైన యెహోవా నమ్ముకొనుట వల్ల మాకు బలము కలుగుచున్నది అని తమ హృదయములందు చెప్పుకొందరు. ఇన్ని రకాల వాక్యాలు ఉన్నాయండి బలం కోసం, అన్ని వాక్యాలు. అందులో ఒక వాక్యమే చాలండి, నాకు 100 వాక్యాలు అక్కర్లే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని ఒక్క వాక్యమే నన్ను నాకు నేర్పించి మీరు నాకు ఈ ప్రపంచంలో పంపించేయండి. నా బ్రెయిన్లో అన్నీ మర్చిపోయి ఆ ఒక్క వాక్యమే జ్ఞాపకం ఉంటే ఆ ఒక్క వాక్యంతో బతికేస్తాను నేను. ఎందుకంటే వాక్యము జీవం, వాక్యం వెలుగు, వాక్యము దేవుడు. బైబిల్ అంతా ఎంతో, అందులో ఒక వాక్యం కూడా అంతే. ఇంకా మీకు విషయం చెప్తాను. అబ్రాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, ఆ వాక్యంలో కూడా నాకు బలం ఉంటుంది తెలుసండి. యాకోబు యోసేపును కనెను, అందులో కూడా నాకు బలం ఉంటుంది. పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంటాడు ప్రత్యక్ష గుడారంలో. ఇది ఎంత కొలత, అది అంత కొలత, ఇది ఎన్ని అడుగులు అంటే దాంట్లో కూడా నాకు బలం ఉంటుంది. ఎలాగంటే అది మీకు చెప్పలేను నేను. ఎందుకంటే అబ్బా ఎంత గొప్ప దేవుడు నాయన, ఎక్కడనైనా నీకు ఎంత తెలివితే అట్లు, ఎక్కడ అంటే ఆయనే తెలివి, ఆయనే ఎక్కడ నుంచి వస్తాయి, దానికి ఎక్కడి నుంచి రావు, ఆయనే తెలివి, ఆయనే జ్ఞానం, ఆయనే వెలుగు, ఎక్కడి నుంచి తెస్తాడు. ఇలా మాట్లాడుకుంటుంటా అనమాట. ఆ ప్రతి వాక్యం కూడా నాకు బలమే. ఎందుకంటే ఆ వాక్యం వెనక అతను దేవుని శక్తి ఉంటుంది గనక దేవుని బలం పొంది మనం బ్రతుకుతాం. నిరసించిపోవద్దు, బెంగపడిపోకండి, ఏడ్చుకుంటూ కృంగిపోకండి. మీకు యేసు ప్రభు అనే పేరు తెలిస్తే చాలు, మీరు బలవంతులే. ప్రతి దాన్ని మీరు ఎదిరించగలరు, మీరు జయించగలరు. ఓకే, ఇక చివరి పాయింట్కి వచ్చేస్తానండి. మ్యాచింగ్ గ్రోత్. ఇదేం ఫస్ట్దేమో ప్రోగ్రెసివ్ గ్రోత్, అంటే కొంచెం 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 నిదానంగా, ఏంటది మహిమ నుండి మహిమకు ప్రోగ్రెసివ్ గ్రోత్. తర్వాత డైలీ గ్రోత్, బలం బలం పొందడం డైలీ, నానాటికి 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 నానాటికి. తర్వాత ఇప్పుడు మ్యాచింగ్ గ్రోత్ చూడండి. అంటే మ్యాచింగ్ గ్రోత్ అంటే అర్థం ఏంటంటే చెప్తాను చూడండి. మా శ్రీనగర్లో మాకు ఒక కళ్యాణ మండపం కావాలండి అని ప్రభుత్వానికి నేను దరఖాస్తు పెట్టుకున్నాను. అప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే, పాస్టర్ గారు మరి మీరు ఒక 20 లక్షలు ఫండ్స్ రేజ్ చేయండి, అప్పుడు మేము మ్యాచింగ్ గ్రాంట్గా మరొక 20 లక్షలు ఇస్తాం, 40 లక్షలతో కడదాం, అది మ్యాచింగ్ గ్రాంట్. అంటే నీవు ఎంత ఫండ్ రైజ్ చేస్తావో అంత ఫండ్ ఇస్తాం, నేను 30 లక్షలు ఇస్తే నేను 30 లక్షలు ఇస్తాను, అదనమాట మ్యాచింగ్ గ్రాంట్. ఇప్పుడు మన పిల్లలతో కూడా మనం చెప్పచ్చు, ఒరే నువ్వు ఏదో చిన్న ఉద్యోగం సంపాదించుకొని నెలకు 10,000 రూపాయలు సంపాదించుకుంటే నేను ఒక 10,000 ఇస్తాను రా, ఆ 20,000 రూపాయలతో నువ్వు ఫ్యామిలీతో హ్యాపీగా బతుకు, నువ్వు ఎంత సంపాదిస్తే నేను అంత మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాను అంటావు. అంటే వాళ్ళు కష్టపడి 5,000 రూపాయలు సంపాదించుకున్నా అనుకోండి, తల్లిదండ్రులు వాళ్ళ పెన్షన్ నుంచి ఒక 5,000 రూపాయలు సపోర్ట్ చేస్తారు. ఆడు జీరోలో ఉంటే తల్లిదండ్రులు పోషించడం కుదరదండి, వాడు ఎంతో కూడా సంపాదించాలంటే తల్లిదండ్రులు ఎంతకాలం ప్రభు ఓరే మా ఇద్దరు మా మమ్మీకి నాకు ఇద్దరికి పెన్షన్లు వస్తాయి కదా, నువ్వు ఏమి సంపాదించకపోయినా పర్లేదు మేము నిన్ను పోషిస్తా ఉంటారు. వాళ్ళు ఇద్దరు కరోనా వైరస్ వచ్చి గుండె ఊపిరితిత్తులు ఆగిపోయి చచ్చిపోయారు, వాళ్ళిద్దరు పెన్షన్ కూడా ఆగిపోయింది, ఇప్పుడు వాళ్ళు ఎవరు పోషిస్తారు. కాబట్టి పిల్లలు కొంత సంపాదన పనులు అయితే తల్లిదండ్రులు కొంత సపోర్ట్ చేస్తారు, అది మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారు కదా, అంతకు అంత అంతకు అంత, ఓకే ఇంత ఓకే ఇంతకు ఇంత అలా అనమాట. కాబట్టి దేవుడు మనకు మ్యాచింగ్ గ్రాంట్ కూడా చేస్తారు చూడండి, గమనించండి. సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడిని కాను, ఏలంగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి ఏమన్నది. ఎందుకనినా నీతి మంత్రుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని ఎందు అంటే సువార్త ఎందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగుతుంది అంటది, ఎంత అద్భుతమైన మాట అండి. విశ్వాసం ఎలా కలిగింది? సువార్త వల్ల. ఇందా చెప్పుకున్నాను సువార్త వలన అది శక్తి. ఇప్పుడు నశించిపోయే తరకు వెళ్తాను కానీ రక్షించబడే మనకు శక్తి. ఆ సువార్త వలన విశ్వాసం కలిగింది, విశ్వాసము వలన అంతకంతకు విశ్వాసం కలుగుతున్నది. అంటే నిన్నటి విశ్వాసం వల్ల
దేవుడు మరికొంత విశ్వాసం, నేను ఎంత విశ్వాసం పెంచుకుంటే అంత ఎక్స్ట్రా విశ్వాసం నాకు ఇస్తుంటాడు, ఫ్రీగా నాకు ఫ్రీ పాయింట్స్ ఇస్తుంటాడు అన్నమాట. అంతకు అంత నేను ఈరోజు ఒక వాక్యం నేర్చుకున్నానండి, ఇంత విశ్వాసం సంపాదించుకున్నాను, దేవుడు మ్యాచింగ్ గ్రాట్గా మరొకంత విశ్వాసం నాకు ఇచ్చాడు. ఓకే, ఈ ఇంత విశ్వాసం పట్టుకొని మళ్ళీ నేను ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకెళ్తూ రేపు మరికొంచెం విశ్వాసం సంపాదించుకున్నాను, అప్పుడు మరికొంచెం విశ్వాసం ఇస్తాడు అంటే మనం రూపాయి పెడితే ఆయన రూపాయి పెడుతుంటాడమాట. అదంతా మళ్ళీ మనకే అంతకు అంత విశ్వాసం ఇస్తుంటాడు. దాని మీద రెండు మాటలు చదువుకొని మనం ముగించుకోవచ్చు. 2 కొరింథీ 10:14 మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటే మీ గనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారం కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాసంలో ఫలంలో భాగస్థలం అనుకుని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలే సువార్త మరి విశేషంగా వ్యాపింపచేయచ్చు. మీ ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్టుగా మేము మీ మూలముగా ఘనపరచబడదని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకరి మేరలో చేరి సిద్ధమయ్యను మావి అన్నట్టుగా అతిశయింపు కోరము. ఓకే, వాటిలన్నింటిలో నాకు కావాల్సిన మాట అంటే మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది, అంటే విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతుంది. మనం అంతకంతకు విశ్వాసంలో ఎదగాలి, అల్ప విశ్వాసంలో వెళ్ళిపోకూడదండి, అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి. యేసుప్రభు శిష్యులు అప్పుడప్పుడు అల్ప విశ్వాసంలో వెళ్ళిపోయారు, కొంచెం అంటే ఇంకా తగ్గిపోయేవారు. నో, రోజు రోజుకి పెరగాలన్నమాట. అది పరిశుద్ధాత్మ కార్యంలోనే జరుగుతుందండి. ఒకసారి శిష్యులు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తక్కువలోకి వెళ్ళలేదు. ఓకే, మిగతా వాక్యాలు కూడా చదివేసి నేను ముగిస్తాను. ఫిలిప్పి పత్రిక 1:21-26 నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం, అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన నేను ఏమి కోరుకుందానో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను, నేను వెళ్ళనిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు. అయినను నేను శరీరం నందు నిలిచి ఉండుట మిమ్మను బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను. పౌలంటాడు, నేను చచ్చిపోతే యేసుప్రభుతో హ్యాపీగా ఉంటాను, కానీ మీలో మీరు విశ్వాసం అభివృద్ధి చెందాలంటే నేను బతికుండాలి, మీతో పాటు నేను జీవించాలి. నేను మీతో జీవించినప్పుడు మీరు ఖచ్చితంగా విశ్వాసం అభివృద్ధి పొంది తీరాలి, అప్పుడే నాకు ఉపయోగం. లేకపోతే ఎందుకు ఇక్కడ? మీరు విశ్వాసం అభివృద్ధి పొందకపోతే ఎక్కడే సింగొంగడు అక్కడే గొర్రెతోక బెత్తిరే అన్నట్టుంటే నేను బతికులాక లాభపెట్టి వెళ్ళిపోవడం హ్యాపీగా ప్రభుత్వం ఉండొచ్చు కదా. నేను ఇక్కడ ఎంత ఎందుకు ఉండాలి ఈ శరీరంలో? హ్యాపీగా ప్రభుత్వం ఉంటాను, ప్రభు రాజ్యంలో ఉంటాను అంటాడమాట. నేను జీవిస్తున్నా అంటే నా జీవితానికి ఫలం కావాలి, ఆ ఫలం ఏంటంటే మీ విశ్వాసం అభివృద్ధి చెందాలి. ఇంకొక మాట చూడండి, తెస్సలోని పత్రిక 1:3-4 సహోదరులారా, మేము ఎల్లప్పుడు మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బద్దులమై ఉన్నాము, ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. విశ్వాసం బహుగా అభివృద్ధి పొందినప్పుడు ఏమవుతుంది? మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది. అందువల్ల హింసలన్నింటిలో కూడా ఏమవుతుంది? మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుతున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసం చూచి మేము దేవుని సంఘంలో మీ అందు అతిశయపడుచున్నాం. ఎప్పుడైతే విశ్వాసం అభివృద్ధి పొందుతుందో ప్రేమ విస్తరిస్తుంది. హింసలు తట్టుకుంటాం, శ్రమలు సహిస్తాం, ఓర్పు పెరుగుతుంది. విశ్వాసంలో ఇవన్నీ కూడా సాధకమైనప్పుడు దేవుని సేవకులు మీలో అతిశయిస్తారంటే పరిశుద్ధాత్మలే అతిశయిస్తారు అన్నమాట. దేవుని సేవకులు అతిశయించారంటే పరిశుద్ధాత్మలే సంతోషపడతాడు. గనుక మనలో విశ్వాసం అభివృద్ధి పొందుతున్నదని ఒక దైవ సేవకుడు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్తే ఎంత అద్భుతం అండి. ఓకే, ఇక చివరిగా చూద్దాం, ఇదే చివరి వాక్యం. మరి దేవుని మాటలు ఇప్పటి వరకు మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ప్రోగ్రెసివ్ గ్రోత్, డైలీ గ్రోత్ కదండి, తర్వాత ప్రోగ్రెసివ్ గ్రోత్ అంటే కొంచెం 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 కొంచెం, తర్వాత మ్యాచింగ్ గ్రోత్. ఓకే, ఇది మర్చిపోయాం మనం, మ్యాచింగ్ గ్రోత్, డైలీ గ్రోత్, మొత్తం 3 విషయాలు. మీరు అలా తలుచుకుంటుండీ, ప్రోగ్రెసివ్ గ్రోత్, మ్యాచింగ్ గ్రోత్, డైలీ గ్రోత్, డైలీ గ్రోత్, మ్యాచింగ్ గ్రోత్. అంటే ప్రోగ్రెసివ్ గ్రోత్ అంటే దేవుడే ఇస్తుంటాడు,
ఆ వాక్యం వినే కొద్ది మహిమ నుండి మహిమలోకి మన నడిపిస్తూ ఉంటాడు. నానాటికి బలాభివృద్ధి పొందుతుంది, డైలీ గ్రోత్. మనం ఎంత విశ్వాసం సంపాదించుకుంటే అంత విశ్వాసం పరిశుద్ధాత్మ మనం కలుపుతుంటాడు, అది మ్యాచింగ్ గ్రోత్. ఈ మూడు విషయాల్లో మనం అభివృద్ధి పొందేలా మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఈరోజు సువర్ణ గాని మాధవ్ గాని ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు వాళ్ళ బాబు బర్త్డే జరిగింది, దేవుడు సేవలో అదో పార్ట్ వాళ్ళు ప్రార్థన చేస్తారు. స్తోత్రంలో 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 వందనాలు దేవా తండ్రి. నాయనా యేసయ్యా నీకే గొప్ప తండ్రి నాయనా వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి నాయనా. ఈ సమయంలో తండ్రి నాయనా యేసయ్యా అందరం ఇలా కూడుకుని తండ్రి నాయనా నీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి దేవా నీవు దయచేసిన మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి నాయనా. ఈ రోజు జరిగిన ప్రతి కార్యక్రమంలో తండ్రి నాయనా చేసే ఆది నుంచి అంతం వరకు నీవు ఉన్న దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి నాయనా. వినిన వాక్యం తండ్రి నాయనా మాలో విత్తపడి తండ్రి నాయనా మేము తండ్రి నాయనా దాని ద్వారా తండ్రి నాయనా మా విశ్వాసాన్ని తండ్రి నాయనా మేము పెంచుకోవడానికి తండ్రి నాయనా మీరే సహాయం దయచేయండి నాయనా. చేసయ్యా గొప్ప దేవా తండ్రి నాయనా మహామహిమకల దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి నాయనా. ఈ రోజు దాని బర్త్డే తండ్రి నాయనా ఇలా తండ్రి నాయనా నీ సమక్షంలో జరుపుకోవడానికి దేవా నీవు దయచేసిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు దేవా తండ్రి నాయనా. అందును బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి నాయనా. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి తండ్రి నాయనా. ఏసయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి నాయనా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వదించండి తండ్రి నాయనా, వారి అవసరతలను తీర్చమని వేడుకుంటున్నాం దేవా తండ్రి నాయనా. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవా తండ్రి నాయనా ఏసయ్యా కేవలం నీ కృపను బట్టి తండ్రి నాయనా నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని తండ్రి నాయనా మాకు కలుగజేసి మమ్మల్ని ఎన్నుకోవడానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి నాయనా. ఏసయ్యా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయనా తండ్రి నాయనా. బయట ఉన్న పరిస్థితుల్లో తండ్రి నాయనా ఏసయ్యా నీవు సెలవిచ్చిన ప్రకారం ఏ దిగులు తండ్రి నాయనా మా గుడారాన్ని సమీపించకుండా తండ్రి నాయనా నీవే తండ్రి నాయనా నీ దేవదూతలను తండ్రి మా కాలు ఉంచండి దేవా. నీ రక్తాన్ని తండ్రి నాయనా మా కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ ప్రోక్షిస్తుండగా దేవా తండ్రి నాయనా నీవే ఏసయ్యా మాకు కంచగా కావలిగా ఉంచమని తండ్రి నాయనా ఏసయ్యా వేడుకుంటున్నాం దేవా తండ్రి నాయనా. నీ చిత్త ప్రకారం తండ్రి నాయనా మా జీవితాలన్నింటినీ తండ్రి నాయనా నీవే జరిగించమని వేడుకుంటున్నాం దేవా. ఇచ్చిన ప్రార్థన తండ్రి నాయనా నీ పాదాల యొద్దకు చేర్చుకోమని పరలోక మందును మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, వాడు అపరాధం చేసి వాళ్ళని క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలో తేక కీడుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుల యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు కూడి ఉన్న మనందరికీ ఈరోజు బర్త్డే జరుపుకున్న డానియల్ రాజు బాబుకి, బాబు డానియల్ రాజుకి, వారి తల్లిదండ్రులకు, తన అన్నయ్యకు, అత్త అమ్మమ్మ గారికి, తాతగారికి, మరి మిగతా బంధుమిత్రులకు, రక్త సంబంధాలకు మనందరికీ తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆశీరావంబుల్ మామీదా వర్షింపా జయుమిషా, ఆశాతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము, ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబు కృమ్మరించుము దేవా, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధనంతా వీక్షించినందుకు కృతజ్ఞతలు. దీని మీద మీ ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా, అలాగే వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. జీవ జలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవ జలములు యేసు మాటలు, జీవ జలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు
నిన్ను చేర్చు పాటలు జీవజలములు జీవజలములు జీవజలములు